49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహిళల్లో చెప్తున్న దాని ప్రకారం చూస్తే శ్రీనివాస్ గారు అందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు, ప్రజలకు దగ్గర అవబోతున్నారు, రెస్పాన్స్ కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 100% ఉంటుందండి. ఏంటంటే జనవాణి ద్వారా జన సమస్యలను ప్రజలతో మమేకమై ప్రజల సమస్య తెలుసుకోవడానికి ప్రజల ముందు వెళ్ళేతలకి అతను చూడాలి, అతను ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలని చెప్పి చాలామంది ముఖ్యంగా యూత్ మహిళలు అనేక మంది మత్స్యకారులు కావచ్చు అనేక మంది సమస్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలామంది సమస్యలతో అల్లాడుతున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ ఇదితో అనేక మంది వలసలు పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని లేని ఈ రాష్ట్రంలో అనేక సమస్యలను ఈ సమస్యలను రెక్టిఫై చేసే నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు సాయంత్రం సభలో అనేది అందరిలోనే యాంగ్జైటీ ఉంది. నిజంగా సరైన రాజకీయాలు చేయడానికి తన లైఫ్ సాక్రిఫై చేసి సినిమాలని వ్యక్తిగతంగా కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం ఈరోజు రావడం సరైన రాజకీయ చేయటంలో పవన్ కళ్యాణ్ గారు ముందుండటంలో అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఒక రకంగా ఇప్పుడున్న అధికార పక్షానికి కావచ్చు, మిగతా వాళ్ళకి కూడా కావచ్చు, ఏం జరుగుతుందా, ఎంతమంది జనం వస్తారని చెప్పి ఆ యొక్క యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 4 గంటల సభ జరిగే సభలో ఆ విశేష ప్రజాదరణ లక్షల మంది ఆయనకి స్వాగతం పలుకుతారు. ఇప్పుడు అన్నవరం నుంచి అంటే ఇప్పుడు అన్నవరం ప్రాంతం నుంచి కత్తిపూడి వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఈ కిలోమీటర్లంతా కూడా జనసందోహంతో ఆ రోడ్డు అంతా కూడా నిండిపోయి ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది కదా సార్, ఆయన బస చేసేదాకా ఆయన సాయంత్రం నిద్రపోయేదాకా ప్రజలు ఉంటారు. అర్ధరాత్రి కూడా ఆయన కాపలా కాసుకుంటారు, సెక్యూరిటీ ఆయన కాపాడుకోవడానికి నిరంతరం జనసేన సైనికులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు ఇప్పుడున్న అధికార పక్షం బొత్స సత్యనారాయణతో మేము ఎటువంటి యాత్ర ఆపం, ఆయనకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి బహిరంగాన్ని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా 140 మంది ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆయన ఆశాంతం ఆయన పాదయాత్ర చేసి ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు జరిగింది. ఈ 9 నియోజకవర్గాలు కలిపి కంప్లీట్గా 7 సభలు జరుగుతున్నాయి. ఈ 7 సభల్లో కూడా విశేష ప్రజాదరణ ఉంటుంది. ఆయన్ని ముందుగా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం అతను సెక్యూరిటీ కల్పించాలి, అర్ధరాత్రి ఎక్కడైతే అకామిడేషన్ చేసుకుంటున్నాడు. ప్రతి గ్రామంలో 2 రోజులు ఉంటామంటే మామూలు విషయం కాదు. ఈ 2 రోజుల్లో కూడా ఆ గ్రామాల్లో ఆ నియోజకవర్గం సమస్యల్ని, ముఖ్యంగా ప్రజల యొక్క ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చేసుకుంటూ, జనవాణి ధర సమస్యల్ని రెక్టిఫై చేసుకుంటూ, ఈ యొక్క ప్రజల నుంచి వచ్చిన ఏ అయితే ఫిర్యాదులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అయ్యే రేపు మేనిఫెస్టోలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తారు. అంటే ప్రతి నియోజకవర్గానికి 2 రోజుల పాటు కేటాయిస్తారు, పూర్తి స్థాయిలో 2 నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు జరిగేటువంటి యాత్రలో ఒక్కొక్క నియోజకవర్గంలో జరిగేటువంటి బహిరంగ సభ కూడా. అంటే మరొక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి, ముఖ్యంగా చర్చించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఈసారి 2 నియోజకవర్గాల మీద దృష్టి సారించారు, అందులో భీమవరం ఒకటి, పిఠాపురం ఒకటి. అయితే ఇప్పుడు జరిగేటువంటి యాత్రలో కూడా ఈ నియోజకవర్గాల మీద వెళ్తుంది, అక్కడ జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా పొలిటికల్ పార్టీస్ అబ్జర్వ్ చేస్తుంటాయి. 100% చేస్తే కదండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్ని కాన్సన్ట్రేషన్ తిరుపతి నుంచి పోటీ చేయమని రాయలసీమ ప్రజలు కోరుకున్నారు, ఉత్తరాంధ్ర నుంచి గాజువాక మళ్ళా గెలిపించుకుంటామని గాజువాక ప్రజలు కోరుకున్నారు, భీమవరంలో మేము ఓడించి తప్పు చేసాం భీమవరంలో పోటీ చేయమన్నారు, ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసిన ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా సరైన నాయకుల్ని, సమర్థవంతమైన నాయకుల్ని, క్యాడర్ని, ఇప్పటి వరకు పార్టీ నమ్మకం వాళ్ళని సరైన ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉన్నది. పొత్తులతో టీడీపీతో కలిసినా బీజేపీతో కలిసినా కావలసిన మేరకు 80 సీట్లు కావచ్చు అడిగే అవకాశం ఉంది. 175 80 సీట్లు డెఫినెట్గా అడుగుతాడు పవన్ కళ్యాణ్. తన ఆ పొత్తులు అడిగే క్రమంలో తన సత్తా ఏంటి, తన బలం ఏంటి అనేది ప్రజల్లో చూసుకోవడానికి యాత్ర స్టార్ట్ చేశాడు. డెఫినెట్గా దీంట్లో మిగతా పార్టీల సపోర్ట్ అవసరం లేదు ఆయనకి. జనసేన కార్యకర్తలు వస్తే చాలు, ఆయన ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందనేది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఈ యొక్క వారాహయాత్రే డిసైడ్ చేస్తుంది. దాని ద్వారా ఆయన ఎంతైనా బార్గెన్ చేయొచ్చు. రేపు పొత్తులతో భాగంగా 80 సీట్లు నాకు కావాలని అడగచ్చు, 70 టీడీపీ ఇవ్వచ్చు, బీజేపీ కొన్ని సీట్లు తీసుకోవచ్చు, ఎంపీ స్థానాలు సగం అడగచ్చు. ఏదైనా కానీ ఆ 80 సీట్లో 70 ఇచ్చారనుకోండి, 70లో 60 సీట్లు గెలిచారనుకోండి, కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది పవన్ కళ్యాణ్ అవుతాడు. 70 కాదు 30 40 వీటి మధ్య చర్చలు నడుస్తున్నాయి అనేటువంటి వాదనని అటు టీడీపీ నుంచి, అది టీడీపీలో దితిశ్రేణి నాయకులు ప్రచారం అండి. ఏదో మేనిఫెస్టోలో పెట్టుకొని యాక్చువల్గా కలిసి ఉందాం అన్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి. మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కర్ణాటక సేమ్ క్యాడర్లో అన్ని ఉచితాలని చెప్పేసి మన మేనిఫెస్టోలో మానాడులో పెట్టుకున్నారు. తర్వాత కన్నా లక్ష్మణ లాంటి వారిని సత్రిపల్లి నియోజకవర్గం ప్రకటించారు. ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని అడిగి ప్రకటించారా? లేదు కదా. ఒక రకంగా ఈ రోజున టీడీపీని మళ్ళా జవసత్తాలు ఇచ్చేసుకొని టీడీపీ బతికిందంటే కారణం టీడీపీ కావాలి, టీడీపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పి పోరాడుతుంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ క్యాడర్ ఉత్సాహం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారే బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి రేపు కలిసి 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. సో ఈ టీడీపీ యాత్రలో ఏదన్నా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? టీడీపీ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చే అది ఇన్విటబుల్. వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా జనసేన కార్యకర్తలు చాలు,
జనసేన వీరమహిళలు చాలు, జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలు, ఆయన వెనక ఉన్న బలమైన సమాజవర్గం చాలు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి. ఈ రెండు నియోజకవర్గాలు నాట్ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ డిసైడ్ కాదు సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కంప్లీట్గా ఈ వారాహయాత్ర ద్వారా కంప్లీట్గా చేంజ్ అవబోతుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు చూస్తున్నారు. సో ఈ టూర్ జరిగేటువంటి విధానం అంటే మిగిలినటువంటి లీడర్స్ చేసినటువంటి టూర్ లాగే ఇది జరుగుతుందా, లేదంటే సపరేట్గా జరుగుతుందా? అంటే మొత్తం ఇప్పుడు వెహికల్ మీద వెహికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు వారాహి వెహికల్లో. అయితే ఈ వారాహి వెహికల్లో ఆయన కంప్లీట్గా కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ఓపెన్ టాప్లోనే ఆయన ట్రావెల్ చేస్తారా, లేదంటే గ్రామాల మధ్యలో వెహికల్ లోపల ఉండి అవసరమైనప్పుడు జనాలు ఉన్నప్పుడు రోడ్డు మీద అప్పుడు బయటకు వస్తారా? ఎలా? డెఫినెట్గా అండి, గ్రామాలు దాటిన తర్వాత కొంతమంది ఉండరు, జనం ఉన్నప్పుడు సంకేతకులు ఇస్తారు, డ్రైవర్లు ఉంటారు, అక్కడ అంగరక్షకులు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి డెఫినెట్గా అందరికీ అభివాదం చేసుకుంటూ ఆ గ్రామంలో ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఎక్కడికి అవసరమైతే బహిరంగ సభలో ఆ లిస్టులు లేకపోయినా అక్కడ కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో డెఫినెట్గా ఒకటి రెండు బహిరంగ సభలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కంపల్సరిగా ప్రజల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో డెఫినెట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మిగతా యాత్రల కంటే భిన్నంగా ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని నైట్ పూట కూడా ఆ వెహికల్ ద్వారా కంప్లీట్గా సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, సెక్యూరిటీ పాయింట్ కావచ్చు, వెనకుండ లక్ష్మణరావు గారి నేతృత్వంలోని జనహిత అనేది అంబులెన్స్ కూడా ఆయన రక్షణగా ఉంటుంది కాబట్టి ఎటువంటి మిగతా పార్టీలకు అనుగుణంగా ఏమాత్రం ఈ టెక్నాలజీకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన రక్షించుకునేందుకు వీర సైనికులు అందరూ ఉన్నారు. దాంతోపాటు ఈయన ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అవసరమైన చోట ఆగి వాళ్ళ అభివాదం చేసి ప్రసంగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే పోలీసులు ఎలాంటి భద్రత కల్పించారు? 100% దీనికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారిని కూడా కంగ్రాట్ చేయాలి. ఆయన ఎమ్మటే వెను వెంటనే అప్లై చేసుకోవటం, మైక్ పర్మిషన్స్ అడగటం, సిస్టమేటిక్గా ఏ నియోజకవర్గాల నుంచి యాత్ర వెళ్తుందో కూడా రూట్ మ్యాప్ కూడా ఆ నాయకులు కన్వీనర్లు ఇవ్వడం జరిగింది. దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 145 మంది ప్రొటెక్షన్ని ఈ యొక్క యాత్రకి కేటాయించడం జరిగింది. పోలీస్ ప్రొడక్షన్ ఎందుకంటే పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వలేదనుకోండి, రేపు ఏదైనా జరిగితే జరిగి పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా దాడి జరిగి రాలేటు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండి. ఇవన్నీ నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు వహించాలి కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ పోలీసు యంత్రాంగం ఎమ్మటే స్పందించింది. 145 మంది పోలీసుని ప్రొటెక్షన్ కల్పించింది, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. సో అంటే ఇవాళ ఉదయం పూజలు నిర్వహించారు, సాయంత్రం యాత్ర ప్రారంభమవుతుంది, అలాగే సాయంత్రం తర్వాత కొద్దిసేపు సమయం తర్వాత బహిరంగ సభ ఉంటుంది. అవునండి. రేపటి నుంచి ఎలా ఉంటుంది షెడ్యూల్? ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి, షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ఎస్పీ కన్సల్ట్, ఎస్పీకి కన్సల్ట్, డిఎస్పీకి కూడా షెడ్యూల్గా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చేశారు ఆల్రెడీ. ప్రతి నియోజకవర్గాన్ని తాకుతా ఈ రోజున ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ దేవుడిని సందర్శించుకొని రామరాజు నిలయం యొక్క రెస్ట్ తీసుకొని మిగతా కేడర్తో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని 4 గంటలకి ఈ యాత్ర ద్వారా కొంత దూరం ప్రయాణించిన తర్వాత కత్తిబొడ్లు బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ ద్వారా స్పష్టమైన సంకేతం ఏం చెప్తాడనేది అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. బహిరంగ సభ అంటే వెహికల్ నుంచే మాట్లాడేటువంటి పరిస్థితి, మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఒక స్టేజ్ దాకా అలా అవసరం లేదు, ఈయన ఒక్కడే వెహికల్ మీద ఉంటాడు, రక్షకులు మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. విశేష జనం ఎంతమంది 8 లక్షల మంది వచ్చినా మాట్లాడే అవకాశం, సౌండ్ సిస్టమ్స్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నారు కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఏ రోజుకు ఆ రోజు షెడ్యూల్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ కన్సల్ట్ డిఎస్పీకి ఇవ్వాలి, ఇచ్చారు. నెక్స్ట్ పిఠాపురం ఎంటర్ అవుతారు, పిఠాపురం నుంచి కాకినాడ, ముమ్మడివరం, తర్వాత పీగన్నవరం, తర్వాత అమలాపురం, తర్వాత రాజోలు, తర్వాత నర్సాపురం, భీమవరం, అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నారు. అంటే ఈ సభలు జరిగేటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు, అంటే గోదావరి జిల్లాలో బాగా జనసందోహం వచ్చేటువంటి మెయిన్ సెంటర్స్ లాంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే అంటే తన స్ట్రెంత్ ఏదో తెలుసుకోవడానికి, తనకి ఇప్పుడున్న ఇది నుంచి ముందుకెళ్తానికి, ఈ పార్టీని సస్టైన్ చేసుకోవడానికి, పార్టీని జనసేనని ఎలక్షన్స్కి 2024 కార్యకర్తల్ని సమాయత్తం చేయడానికి దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ వారాహయాత్రని ఎంచుకున్నారు.